నమస్తే. అమ్మో, ఏందా పబ్లిక్కు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు జిబజిబా ఉన్నాయనుకో రాదురే. దసరా దగ్గరకు వచ్చే వరకు అమ్మగారి ఇంట్లకు ఊర్లలో బాట పట్టిరు పట్నం పబ్లిక్కు. ఇరాన్ లేకుండా తిరుగుతూనే ఉన్నా సీట్లు దొరకడు కాదు కదా, కాలు పెట్ట సండే దొరకలేదట. ఇక పవేటోళ్ళు చేసుకుంటారు వచ్చి పో ఛార్జీల పండగ. సరే కానీ మనం ఎట్లయించుద్దాం. బద్నాం చేసిందట క్యాడర్, ఏడ్చుకుంటా చెప్పిండు లీడర్. మాతాజీ ముంచింది 11 కోట్లు, నమ్మినందుకు భక్తులకు పాటలు. మందు చేస్తారట హోమ్ డెలివరీ, తాగేటోళ్ళకు ఉండద్దని ఏ వర్రి. దుబాయ్ బతుకమ్మ సంబరాలు, ఖత్తర్ నాగాడిరు షేకులు. ఇవాళ పల్లె తల్లుల రోజు. ఏదైనా ముచ్చట పెడుతుంటే పిల్లలు చేయని వాటన్నారు. ఈ స్కూల్ సాలేకు తోలుతున్నావా? ఈయన చిన్నోడే, ఇంకా పాలు కూడా మరలేదు. చేనికి రోల్కపోతావా? ఆయన తోలుకోను, మా అమ్మకాడ వేసిపోయి అమ్మటేళ్ళకి వచ్చి కొన్ని పాలు ఇచ్చేసిపోతాయి. మళ్ళా పోతావు, దగ్గర ఉన్నారేమో. మా చేను దూరం ఉంటుండే, మా అమ్మ నాకు ఫాలు ఇవ్వకుండా చిన్నగా ఉన్నప్పుడు మన ఆయన మనే మందితాన్ని ఇప్పించుకొస్తుంది. ఇవాళ ఏడోనాడు అంటే యాపకాయల బతుకమ్మ, ఇంకా 2 రోజులే ఆడేది. ఆఖరి నాడు సద్దుల బతుకమ్మ ధూమ్ ధామ్ ఉంటుందిగా. అప్పటి వరకల్లా ఆడవీళ్ళలు అమ్మగారి ఇళ్ళకి చేరుతారు. ఊరళ్ళంతా ఒకతాన బతుకమ్మలు పెట్టి ఓ అర్ధవరాత్రి దాకా ఆడతారు. పల్లె నిడిచి పట్నం వచ్చిన వాళ్ళు కూడా ఈ పండుగని యాదమరరు. పెద్దగా కాకుండా ఉన్నంతలా వేరుస్తారు. మరి బయట దేశాలలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎట్లా చేసుకుంటారు, ఎంత పెద్దగా వేరుస్తారు, ఎవరు ఎట్లా ఆడుతారు, అవన్నీ మనం తెలుసుకోవాలి కదా. దుబాయ్ షేకులతోటి బతుకమ్మ ఆడిస్తుంది ముద్దుగా. మన V6 పాటలకు షేక్ అయినట్టుండ్రు దుబాయ్ షేకులంతా. ఆడుండ్రి మస్త్ ఆడుతుండ్రు. మన బతుకయ్యల కంటే మస్తు నయంపు. ఏ ఎక్కడిది, దుబాయ్ లా బతుకమ్మ సంబురాలు ధూమ్ ధామ్ జరిగినాయి. తెలంగాణ సంస్కృతికి పబ్బతి పడుతున్న మన V6 ను పిలిస్తే సౌమ్యక్క పోయింది. అక్కడ ఉన్న మనోళ్ళంతా కలిసి ముద్దుగా బతుకమ్మలు వేర్చి అర్ధమరాత్రి దాకా ఆడిపాడిండ్రు. దుబాయ్లనే కాదు, దేశ దేశాలల్లా మనోళ్ళంతా సంబురంగా చేసుకుంటున్నారు పండుగను. ఏ దేశం పోయినా పుట్టింటి పండుగనైతే మారుస్తలేరు. ఈ అమ్మలక్కలను చూడుండ్రి ఎంత ముద్దుగా తయారైనరో, చూస్తుంటే మనదిష్ట తలిగేటట్టున్నది పో. బయట దేశంలోనో అనుకునేరు, మన కరీంనగర్లోనే 7 దేశాలకెళ్ళి 40 మంది కళాకారులు వచ్చి ముద్దుగా బతుకమ్మలాడిండ్రు. అట్లనే వాళ్ళ కళలను చుతా చూపెట్టిండ్రు. నా మీద ఆరోపణలు చేస్తారా? ఎంత ధైర్యం మీకు, దమ్ముంటే నిరూపించు. అంతేగాని గాలి మాటలు మాట్లాడితే జనం నమ్మరు. నేనేందో పబ్లిక్ మొత్తానికి తెలుసువయ్యా, నా జీవితం తెరిచిన పుస్తకం. నా మీద బురదెవలు చల్లుతున్నారో కూడా నాకు తెలుసు. వాళ్ళ ముందున్న వాళ్ళను వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళని అందరినీ బయటకు గుంజుతా. మీ తాటాకు సప్పులకు భయపడోని కానీ నేను రా పబ్లిక్ నెల తెచ్చుకుందంతా. మీరేందో నేనేందో, ఇగో ఈ డైలాగులు రోజు కోపారని వింటుంటాం. కానీ గీసారేంది? గీ అన్న పేరు మట్టా దయానంద్, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలా టీఆర్ఎస్ లీడర్. కానీ టికెట్టు పిడమర్తి రవణకు వచ్చింది. అయినా సరే ఆఖర్ల ఈయనకే ఇస్తారనే నమ్మికతోని ప్రచారం చేసుకుంటూ
ఇట్లయితే పార్టీకి నష్టమని ఇద్దరు లీడర్లను హైదరాబాద్కి పిలిపించుకొని మాట్లాడిండు కేటీఆర్ సార్. పిడమర్తికి టికెట్ ఇచ్చినాం, నువ్వు ఆయనకు సహకరించాలంటే సరే అన్నాడు దయన్న. కానీ సత్తుపల్లిలా కొందరు సూత్తిగాళ్ళు ఏదో ఏదో ప్రచారం చేస్తున్నారట. ఆ మాటలకు అన్న మనసులో కలుపుకుమన్నదట. సెల్ఫీ వీడియో తీసి పంపిండు పబ్లిక్ లకు. 7 కోట్ల రూపాయలు తీసుకొని పార్టీ కమ్ముడిపోయి అంటుంటే నిజంగా నేను నా కుటుంబం ఎంత మానసికంగా బాధపడుతుందో మీకు తెలియదు. పార్టీ నిర్ణయానికి కట్టుబడితే బట్ట కాల్చి మీదేస్తారా, ఇదేం పద్ధతి అని మస్తు బాధపడుతుండు. ఇంత నింద వేసినందుకు నిజంగా నాకు చాలా బాధగా ఉందండి. నేను అట్లాంటి వ్యక్తిని కాదు, ప్లీజ్ నమ్మండి. కొందరు ఉత్తములు అంతే, అది నిజమా అబద్ధమని అస్సలకే పట్టించుకోరు. నోటికి ఏదొస్తే అదే అనేసి అవతలలో బాధ పెడతారు. అలాకదో తుర్తి. ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు, ఓటే ఆయుధం. పోరాడి రాజు అవుతావో ఓటు నమ్ముకొని బానిసలైతారో మీ ఇష్టం అని ఒకరు గోడ మీద రాసుకున్నారు. అది చూసి ఇంకో ఊర్లో మా ఇంటి ఓట్లు పలానా లీడర్కే వేస్తాం, కడమ పార్టీలు వచ్చి టైం వేస్ట్ చేసుకోవద్దు అని ఇంకొకరు రాసినారు. వాళ్ళ ఇంటి ఎదురుకున్నోళ్ళు మేము ఆ పార్టీకి ఓట్లు వెయ్యాం కాకేయం, ఆ పార్టీలు మా ఇంటికి రావద్దు అని గోడకు రాపించుకున్న ముచ్చటను చూసినాం. మరి గిలం చూడరు ఏం బోర్డులు పెట్టిర్రో. ఓట్ ఫర్ నోటా, ఈ ఇంటికి కూడా ఓట్ ఫర్ నోటా. ఈడ అదే, ఈ ఇంటోళ్ళు సుత అదే రాసిండ్రు. అందరికందరూ నోటాకే మా ఓటు అంటున్నారు పో. నోటా అంటే ఏ లీడర్ నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేస్తందుకు పెట్టిందన్నట్టు. ఓటేస్తారు కానీ నిలబడ్డ ఎవ్వరికి పోదది. మా ఇంటికి వచ్చి ఊకే దిమాగ్ ఖరాబ్ చేయకుండ్రి అని బోర్డులు రాసి పెట్టిరన్నట్టు. మనతానగా తీయండి మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ పట్నంలా. అయితే వీళ్ళంతా పెద్ద కులపోళ్ళు, ఏ పార్టీ లీడర్ అయినా గెలిపిస్తే ఎస్సీలకు కట్ చేస్తాం, ఎస్టీలకు ఇది చేస్తాం, బీసీలను బాగు చేస్తాం అనేటోళ్ళే కానీ మమ్మల్ని ఎందుకు పట్టించుకోరు? మా కులంలా పేదోళ్ళు లేరా? మమ్మల్ని పట్టించుకున్నప్పుడు మేమెందుకు ఓటేయాలి అని గీ తీర్ల నిరసన చేస్తున్నట్టు. చూడాలి మరి ఏ పార్టీ వాళ్ళు వీళ్ళకి ఎసొంటి హామీలు ఇచ్చి బుద్రికిస్తారో. అబ్బా కుక్కర్లో నీళ్లు పోసి బియ్యం వేసి కట్కేస్తే అన్నమవుతుంది అని తెలుసు, మరి కూర ఎట్లా ఉండాలో తెలియదు కదా. ఏపో ఎవడంటుతాడు, ఒక్క మెసేజ్ పెడితే ఇంటికి వచ్చి గరం గరం బిర్యానీ ఇచ్చిపోతారు. అమ్మా దుకాణాలకు పోయి ఉప్పు పప్పు ఎచ్చం మసాలు సబ్బులు బొబ్బులు మోసుకురావాలా? ఎహే ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే వంటలలో పెట్టిపోతాడు. దగ్గుపడిచం అయితే మెడికల్ షాప్ దాకా పోయే ఓపిక లేకుంటే ఒక్క మెసేజ్ పెడితే చాలు మన ఇంటికి వచ్చి మందులు ఇచ్చిపోతారు. మందులతోనే ఆగేటట్టు లేరు, చాలా మంది అక్కర్లు తీరుస్తున్నారు వీళ్ళు. అబ్బా మా రాష్ట్ర సర్కార్ ఎంత మంచిది, ఫోన్లో ఆర్డర్ ఇస్తే చాలు సరుకు ఇంటికి వచ్చి ఇచ్చిపోతారంట. ఏం సరుకు అనుకుంటుండ్రు, రిమ్మ సరుకు. అవును ఫిజ్జాలు బరుగులు బిర్యానీలు తెచ్చినట్టే బీలు ఫుల్ బాటిల్ హోమ్ డెలివరీ చేస్తారంట. ఒక్క మెసేజ్ ఇస్తే చాలు ఇంట్లో ఆమ్లెట్ తయారయ్యే వరకు మందు వచ్చేస్తుంది మంచిగా. దావత్ల దోస్తులకు మందు సరిపోకుంటే టిక్కుమని ఫోన్లు వచ్చితీరా అంటే ఏడ కూసుకుంటే ఆడికి వచ్చి పెట్టిపోతారు. ఇక అప్పుడు సాటంగా పోయి తెచ్చుకున్నాడు దుకాణాల ముంగట ఇరగబడు ఉండదన్నట్టు. తాగి బండెక్కి టక్కలు కూడా చేసుకుంటుండ్రు, రోడ్ల మీద తమాషాలు చేస్తుర్రంట అని అడవియే చేసిందంట మా రాష్ట్ర సర్కారు. అబ్బా మీ కడుపు సల్లగుండంట అని మందు మగ రాజులు సుక్క సుక్క కొదండం పెడుతుర్రంట. కానీ మందు బాటలు తెచ్చేటోళ్ళు జర ఫైల ముండ్రే రాయన నా మొగన్ని తాగుడు కలవాటు చేస్తారంట అని ఆయన తక్కలకు బీఫీ పెరిగిందనుకో సీఫీరి గట్టలు జారకట్టలు మర్రబెట్టి మీకు మర్యాద చేస్తారు. మళ్ళా మగా రాష్ట్రంలో పువ్వు గుర్తు సర్కారు ఉన్నది ఇప్పుడు, మళ్ళా మన తెలంగాణ బీజేపీ వాళ్ళు గెలిస్తే తాగేటోళ్ళకి ఏం చేస్తారో ఫర్బాకర్ సార్ ఫర్కటిస్తున్నాడు ఇంతమున్రి. వారంలో 5 రోజులు మాత్రమే మద్యం యొక్క అమ్మకాలు జరిగేటట్టుగా మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నామని చెప్పని మీకు మనవి చేసుకుంటున్నాం. అమ్మో ఆరంలో 2 దినాలు మంద అమరంట. సాయంత్రం 6 గంటలకే మద్యం యొక్క అమ్మకాలు బంద్ జరపాలని చెప్పని మేము అభిప్రాయపడుతూ. కానీ 6 దాటినాకనే పోతే ఎక్కువ ఉంటుంది సారు, పొద్దున్న దాకా ఆఫీస్లో కూర్చొని తాగాలనా ఏంటిది? అయినా మీ ఫాల్టోళ్ళు ఏళ్తున్న మగరాస్తల ఇంటికి వచ్చి మందు తాగిపిస్తుంటే మీరేంటి సారు? ఆరంలో 5 దినాలే రాగాలి, 6 గంటలకే దుకాణాలు బంద్ చేస్తామంటారు? ఒకసారి మగరాష్ట్ర లీడర్లతోని సిట్టింగ్ పెట్టుండ్రి సారు, మంచి మంచి అడవిలు చెప్తారు. అప్పుడప్పుడు ఉరుకుడు పోటీలు పెడతారు, 5K రన్ 10K రన్ మారథాన్ హాఫ్ మారథాన్ అని వందల మంది కలిసి ఒకటే పరి రోడ్ల మీద ఉరుకుతుంటారు. ఆడోళ్ళని షిడాయించద్దని, క్యాన్సర్ గురించి ముందే తెలుసుకోవాలని, ఆరోగ్యం మీద అందరికీ సోయి రావాలని ఇట్లా చేస్తారన్నట్టు. సేమ్ ఇట్లనే ఒక తానా ఉరుకుడు పోటీలు పెట్టిర్రు. మరి అడ ఏం జరిగిందో ఈ వార్తలు చూద్దాం. ఏహేసు
సూపర్ పో, తాత ఉరుకుడే ఉరుకుడు, బుల్లెట్ లెక్క దూసుకోబోతున్నాడు పో. లుంగి మీది గట్టి ఉరుకుతుంటే పడ్స్ పోరాలు కూడా వెనకబడ్డారు. చల్, నన్నే దాటేస్తావా అని ఇంకింత జోరు పెంచిండు. కానీ అయ్యో లేపురి లేపురి, రెండు కాళ్లకు దెబ్బలు దాకినాయి. ఇంతకు ఈయన ఎవలనుకుంటున్నారు? కర్ణాటకల మంత్రి జిటి దేవేగౌడ్ సారు. దసరా సంబురాల ఉరుకుడు పోటీలు చాలు చేస్తేందుకు పిలిస్తే ఏ ఉత్తగానే నిలబడి చూస్తే ఏం మజా అనుకున్నాడేమో. కింద పడ్డాడు కానీ, లేకుంటే ఫస్ట్ ప్రైజ్ మంత్రి సారే కొట్టుకుపోవు కావచ్చు. కానీ 68 ఏండ్ల వయసులో కూడా 28 ఏండ్ల పర్సన్ లెక్కనే ఉరికిండు కదా. అవుగాని దసరా వంటలు చాలు చేసిరా, ఏమేం చేస్తురు ఈ తాపకు? మురుకులు, చేవిలలు, కారప్పాలు, సకినాలు, గజ్జలు, ఎవరికి నచ్చినా వాళ్ళు చేసుకుంటారు. మా ఊరని అయితే అప్పాల దేవుడు అప్పుడే సురువు చేసిరట. మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది, పెద్ద కడాయి పెట్టి తీరో ఒక్కటి దేవుతారు నూనెలా. మీ ఇంట్లో ఎంత పెద్ద కడాయి పెట్టిరో గానీ గిజ్ చూడరో పారి. వామ్మో ఎంత పెద్ద కడాయి, సలసలా కాగుతుంది ఎసరు. ఏమొండుతుందో తెలుసా? కిచిడి, పప్పు, బియ్యం, కూరగాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, నెయ్యి, ఉప్పు, కారం, మాల్ మసాలా అంతా కలిపి తయారు చేస్తున్నారు. అన్న గంటదిప్పుడు వీళ్ళొక్కొక్కటి తీసుకొచ్చి కుమరిచుడు. అక్కలు ఈడియోలు తీసుకుంటా సప్పట్లు కొట్టుడు. అగో కమ్మ టాసన్ వచ్చినట్టుంది. సెంటర్ మంత్రి నితిన్ గడ్కరీ సార్ వచ్చిండు. ఆకర్లా కొత్తిమీర రసం పోషి గంట దిప్పుతుండు. వండుడు అయిపోయింది, గరం గరం కిచిడి తయారు. మహారాష్ట్ర నాగ్పూర్లా విష్ణు మనోహర్ అనే గీ తోపు వంటగాడు 3000 కిలోల కిచిడి తయారు చేసిండు. ఆసన గిన్నీస్ బుక్ అని కూడా వచ్చినట్టుంది. ఇంత దిని దునియా రికార్డు చేతిలో పెట్టిపోయిండు. వెనక సిరి గరీబోళ్ళ పిల్లలకు పంచి పెట్టిండు తయారు చేసిన వాళ్ళు. డేరా బాబా, డాన్సింగ్ బాబా, కిస్సింగ్ బాబా, తొక్కుడు బాబా, తన్నుడు బాబా, గుద్దుడు బాబా, నిమ్మకాయ బాబా, కొబ్బరికాయ బాబా, నీళ్ల బాబా, పాల బాబా, పాదాల బాబా, పనికిరాని బాబా, అడ్డమైన బాబా, ఆడో బాబా, ఈడో బాబా, ఓ ఇట్లా బొచ్చడు మంది పుట్టిరు. ఎందరో బాబాలు సామీజీలు ఆడోళ్ళను మోసం చేసిరు, కొందరు నాగం చేసిరు. ఎప్పుడు మా ఆడోళ్ళు బాబాల చేతులనే మోసపోవాలనా? మొగోళ్ళను మేము మోసాలు చేయలేమా అని అనుకుందేమో గీ మాతాజీ వారు. అక్క పేరు హరిప్రియ. ఈ పేరుతోటి పిలిచినమనుకో పలకది. అమ్మ అనో, మాత అనో పిలవాలే. ఊరు సిద్దిపేట జిల్లాల బెజ్జంకి, ఉండేది మాత్రం కరీంనగర్లా. దేవుడు డైరెక్ట్గా మాట్లాడతాడట మాతాజీతోటి. అప్పట్లా క్షీరసాగర మదనం కార్యాన్ని ముంగట నిలబడి చేపించే వరకు బగ్గ పబ్లిసిటీ వచ్చింది. ఇగేముంది, హోమాలు, యాగాలు, దోషాలు, పూజలు, పునస్కారాలు జోరుగా చేస్తుంది. ఇంట్లో లంకబిందెలున్నాయి, బాయికాడ బంగారం వెళ్తుంది అని నమ్మించి బొచ్చెడు మంది తాన పైకం గుంజింది. అమ్మ చేతుల మోసపోయినోడే గీ కాక కూడా. 1500 కోట్ల రూపాయలు బ్లాక్ అయి ఉన్నాయి, అవి క్లియర్ కావాలి, దానికి కొంత ఎమర్జెన్సీ డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పేసి డబ్బులు తెప్పించుకున్నా సార్. 11 కోట్ల రూపాయలు 90 తులాల బంగారం కమాయించిందట ఇప్పటిదాకా. మాతాజీ ముంచుడు మహిమలు బయటికి చెప్పుకోలేదట చాలా మంది భక్తులు. కాక దైన్యం చేసి కేసు పెడితే మొత్తానికైతే అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. మునుపు ప్రైవేట్ బడిల టీచర్ జాబ్ చేసేదట, జీతం సరిపోతలేదని మాతాజీ అయినట్టుంది. మనం దేవుళ్ళని ఎట్లా కొలుసుకుంటాం? కొందరు పువ్వులు తీసుకుపోయి పూజలు చేస్తారు, ఇక కొందరు ప్రసాదం పండ్లు ఫలాలు తీసుకుపోతారు, కొందరు దేవుని పేరు మీద పైసలు చదివిస్తారు, ఇక కొందరు తోసిన కాడికి గుడికి రంగులు వేయించుడో, మైకులు ఇప్పించుడో, పగారు కూడా కట్టించుడో చేస్తారు. ఇసుంటోళ్ళని ఎంతో మందిని చూసుంటాం, కానీ కొందరు భక్తులు ఇగో ఇట్లా కొలుస్తారు దేవుళ్ళను. అబ్బా కడక్ కడక్ నోట్ల నడుమ చెక్కున మెరుస్తుంది కదా అమ్మవారు. ముంగడ చూడుర్రి, 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100, 200, 2000, మొత్తం కొత్త నోట్ల కట్టలే. ఇటుకలు లెక్క ముద్దుగా వేర్చిర్రు. ఆగో నోట్ల కట్టలు అన్నాడు మా బంగారం, ఎండి బిస్కెట్లు కూడా ఉన్నాయి. మండపం మొత్తం నోట్లతో తోరణాలు కట్టిర్రు. మొత్తం 4 కోట్ల రూపాయల పైకం, 4 కిలోల బంగారం. ఎన్నో కాదు, ఆంధ్ర విశాఖల కన్యక పరమేశ్వరి అమ్మవారికి ఈ తీర్ల అలంకారం చేసి కొలుసుకుంటున్నారు. అంతా భక్తులిచ్చిన పైకమేనట. నవరాత్రులు అయిపోయినాక మళ్ళీ ఎవరి పైకం వాళ్ళకి ఇస్తారట. అమ్మవారు తన వెడితే మాకు ఇంకింత సిరి సంపదలు ఇస్తుందని ఆశ కావచ్చు. పాలమూరులో కూడా గిట్లనే కొత్త నోట్లతోని దండలేసి అమ్మవారికి 55 లక్షలతోని గుడంతా ముద్దుగా సింగారిచ్చిర్రు. ఎంత ఓడుపుతో నల్లిర్రో కదా. రాత్రిపూట కరెంటు బుగ్గల ఎలుగులల్లా చూస్తా అంటే మా సంబరంగా అనిపించింది.
ఇది అస్సాం రాష్ట్రం గౌహతిల దుర్గమ్మ మండపం. మొత్తం ఎదురు బొంగులతోనే చేసిర్రు. లోపల డెకరేషన్ కూడా ఎదురు బొంగులే. ఎంత ఒడుపుతో చేసిర్రు కదా. లక్ష్మా ఫేదామా, సూరామాత లేరా? సూరామాత ఇంట్లో ఏం చేస్తున్నది? ముచ్చట పెడదాం దాండికరా. అమ్మో, ఈడు ఊరికి ఎప్పుడు పోయిండు? మా ఆడకట్టోళ్ళందరినీ మంచిగానే కూడేసిండు కదా. ఓ సత్తిగా, అగో సూరమ్మతను పిలిస్తే తీన్ మార్ సాఫిత్రాకు వచ్చింది కదా. చూసినావా లక్ష్మణ్ ఫేదామా, ఊళ్ళు ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎంత సున్నాసిగా ఆయన చూడు. సున్నం కొట్టుకున్నట్టు, గోడకు సున్నం వేసుకున్నట్లేదు. బువ్వ పెడతామే ఏమన్నా చేసి పండుగకు మటన్లు అల్లమేలు అడేదాము, కారం కారం అవుతుంది. ఏందిరో ఊర్లో మందినంత మంచిగానే కూడేసినావు, ఏం చేస్తున్నావు? ప్రపంచ ఊరు మహిళా దినోత్సవ శుభాకలస్కన్లు మీ అందరికి కూడా. కలెక్షన్లు బాగానే చెప్తున్నావు సత్య, మాకేమైనా తెచ్చినా మరి? ఏ ఏం తేలే, ఇగో మీ అన్ని దుఃఖాలు తిఫల్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అరుచుకొని ముచ్చట పెడదాం అంటాను వచ్చినా. అంతే తమ్మీ, దునియా ఆడల రోజు మార్చి 8వ తారీఖు కదరా, నువ్వేంది ఇప్పుడు అంటున్నావు మరి? ఇది ఫక్కా దునియా ఊరు మహిళా దినోత్సవము కదా ఫేదమ్మా. ఇప్పుడు ఊళ్ళంటే తిఫ్ఫల వాడిగో చేనుకాడ కాయ కష్టం చేస్తారు, మళ్ళీ పిల్లలను సౌరించి వాళ్ళకు బట్టబాత ఉతికేసి తిఫ్ఫల వాడి ఉంటుంది కదా, అందుకే సపరేట్ సపరేట్ ఇవల్లా మీ రోజు అన్నారు. సత్యగా మరి నేను కూడా ఊర్లోకేం చచ్చిన కదరా, నాకు చెప్పవారా ఇంటర్నేషనల్ రూరల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు? నువ్వు హైదరాబాద్ ఉన్నావు కదా, అక్కడ నీకు వర్తించది ఇది ఊరోళ్ళ కోసానికి. ఇలా లేక నువ్వు ఫొద్దుగా లేదు శానిపిచాలతావా, బట్టబాత ఉతుకుతావా, ఫెండేసుకరానికినే గంట పడుతుంది, ఆమె ముఖానికి అది ఫిడ్సతో రుద్దుకోనికే ఆమె గంట పడుతుంది. ఏ గట్లంటే అవన్నీ చేసే కదా నేను నీటి దాకా వచ్చిన, అయినా నన్నేంది నువ్వు ఏర్బంధం చేసి మాట్లాడుతున్నావు? మహిళా దినోత్సవం అంటే పట్నఫోళ్ళకే అంకితం అయిపోయినట్టు అయింది, పల్లెలలోకి వద్దా, అందుకే ఊరోళ్ళ మహిళా దినోత్సవం ఇది. నేను జరుగుతుంటే ఫేదమ్మ ఇట్లా ఇదంతా పోతుంది. సరే సరే మాట్లాడు, నేను కూడా ఇంట మరి. ఫేదమ్మా నువ్వు దినా ఏం పని చేస్తావు? పొద్దున్న లేచి ఊపిసాలుతాను, వాళ్ళ చెక్కడిపోతాం, ఇంటికాడ అన్నం కూర వండి పిల్లలకు పెడతాం, ఇప్పటికి కూడా అట్నే చేస్తాం కదా. మరి ఆ కష్టం చేయండి ఎట్టొస్తుంది బువ్వ. ఊర్లో ఆడోళ్ళైనా పట్నం ఆడోళ్ళైనా అదే కష్టం రా, ఏడు నవ్వే తిప్పలు అవే కథ మాకు ఎప్పటికీ. ఏమైనా కూడా సగలిదాలు చేయాలంటే కాయ కష్టము, ముందుగాలే ఆడోళ్ళే యాదికి వస్తారు అక్క. మహిళా దినోత్సవం రోజు కష్టాల గురించి మాట్లాడుకున్నాడు తప్పితే మీరేమైనా చేసేది ఉందా? ఏదైనా ముచ్చట పెడుతుంటే పిల్లలు చేయని మాట నియారు ఇస్కూల్లో సాలే కుదోలుతున్నావు అయిన చేనికి రోలకపోతావా? ఆయన మళ్ళా పోతావు దగ్గర ఉన్నదేమో. మా చేను దూరం ఉంటుండే, మా అమ్మ నాకు పాలు ఇవ్వకుండా చిన్నగున్నప్పుడు మన ఆయన అమ్మనే మందితా నిప్పించుకొస్తుండే. మళ్ళీ అదే ఇంటికి రాగానే వంట చేయాలి, బాసన తోమాలి, ఇంటైనా కుడుకు నీళ్ళు కాగబెట్టాలి, ఎన్ని చేయాలి కాక ఆసర అయితే పని మొత్తం ఊడిగమంతా నువ్వే చేస్తావు. అబ్బా నువ్వు చేస్తావా రా, మన ఇంట్లో నువ్వు చేస్తావా? వాళ్ళ గురించి మంచిగానే చెప్తున్నావు కానీ. నేను చెయ్యనా, మెచ్చుకుంటే శబ్బాస్ అంటే చెట్టు మీద ఎక్కుతా నేను. నువ్వు జర్ర తీస్తున్నావాను, గోర్రాలకి నెత్తురు వెళ్ళేసరి వీగుతూనే ఉంటావు. అమ్మమ్మమ్మ ఏం చెప్తున్నావురా, మరి నువ్వు నా తమ్మునివి కదరా, నేను చేయకుంటే ఇంకెవరు చేస్తారు చెప్పు నీకు. అబ్బో తమ్ముని మీద ఫైరంతో చేస్తున్నావు నువ్వు, మందందరు ముంగట నన్ను బదలాం చేయాలి, వీడు సోమరి గారు తిని పంతరంతా అని అట్లా చెప్తున్నావు నువ్వు. అరే పబ్లిసిటీ కోసం నేనేం చేస్తలేంతి, నువ్వు ఇట్లా మాట్లాడితే నాకు పిచ్చి కోపం వస్తుంది. ఈ పండుగ పూటలన్నా బెల్లా ఫలన్నా చేసి ఇస్తారా మీ ఆయన? పచ్చి పులిసే చేసుకోడు అన్న, ఎప్పుడన్నా పండుగ పూట కట్టెలు తేపు అవసరం అన్నా కానీ చేయడు. పట్నంలో కూడా అంతే కదరా, నేను వంట చేస్తున్నా జరగ పోరని స్కూల్ కి తయారు చేయంటే నేను ఆఫీసుకోవాలా అంటారు. ఉండక నువ్వు ఊరల తిప్పాల గురించి మాట్లాడుతున్నా, నువ్వు ఎక్కువ పని చేస్తావా కాక ఎక్కువ పని చేస్తావా? నేనే పని చేస్తా, ఇంట్లో అంతా నేనే చేసుకోవాలి, అంతా నేనే చేసుకోవాలి. పోషితుల డబ్బులు జమ చేసి తెస్తావా నువ్వు? ఆయనే ఆడ జమ చేస్తారా? అందరు అట్లనే ఉండరు, కొందరు కష్టం చేసి ఇంటా మీకు ఇస్తారు. నువ్వు అయితే ఇంకా నా జీతం కూడా తీసుకుంటావు కదా అక్క, నువ్వు ప్రపంచంలోని అందరికన్నా ఎక్కువ ఆదర్శవంతమైన మగిలవు నువ్వు అయితే. ఒరే ఆడోళ్ళ కష్టాల గురించి మాట్లాడతా అంటూ మళ్ళీ నన్ను తిడుతున్నావేంద్రా. నువ్వు పైసలు ఉంటే ఏం చేస్తావు? ఏం చేస్తావన్నా, దాచుకొని పిల్లలకు బట్టలు ఇంత బంగారం దీనికి ఒకదానికి దాచిపెట్టుకుంటాం.
మరి మా తాను ఉంటే మీ తాను ఉంటే ఒకటే రోజు ఒక పూట అటువై ఇటువై మొత్తం గడిగేసుకొని వస్తారు. మేమా? ఇంకేం చేస్తారు మీరు? దోస్తులు దోస్తులు అంటా. దోస్తులు అందరు కలిస్తే దోస్తుల కాడ జర ఎక్కువనే ఉంటారు ఖర్చు. ఏ నేను తీస్తుండ్రా బాయ్ అంటాం. ఫైన్ వారితో లేకుంటే ఖర్చు పెట్టకుంటే అయినా మా కష్టాలు ఇవాళ ఒకనాడు ఒడవైరా. ఐక్యరాజ్య సమితి ఊరు ఆడలో దినమని పెడితే ఈడేమో మంచిగా ముచ్చట పెట్టిన మా మీద. చట్టం ముంగట అందరు సమానమే, కానీ కొందరికి ఎక్కువ సమానం, కొందరికి తక్కువ సమానం. చట్టం తన పని తాను చేసుకోబోతుంది, కానీ తమ పనిలో కొందరు ఉంటారు, కొందరు ఉండరు. చట్టం ఎవ్వరికి చుట్టం కాదు, కానీ కొందరికి మాత్రం దగ్గర చుట్టం, కొందరికి చుట్టమే కాదు. ఓ ఇట్లా మస్తు చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఒకసారి చట్టం అందరికీ చట్టమే అని రుజువైతే మస్తు సంబరం అవుతుంది కదా. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు రాసుడే, ఎవ్వరిని ఇచ్చిపెట్టేది లేదు. ఇది ఖమ్మం పోలీస్ కమిషనరేట్. దానికి ఆనుకొని పోలీసుల కుటుంబాలుంటాయి. బయటికి వెళ్ళి లోపలికి పోతున్నా, లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నా నెత్తికి హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. లేకుంటే బండాపుతారు, చలానా రాస్తారు. కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ అని ఏం చూడరు. రూల్ అంటే రూలే. ఏ నేనది నేనిది అంటే నడవది. ఎందుకంటే సీక్రెట్ కెమెరాలు చూస్తూనే ఉంటాయి. ఆఫీస్లో కూర్చొని కమిషనర్ సార్ చూస్తాడు. డిపార్ట్మెంట్ వాళ్ళే కాదు, బయట వాళ్ళు ఎవరన్నా బండి మీద పోతున్నా హెల్మెట్ లేకుంటే బుక్ అయినట్టే. లోపట ఓ స్కూల్ ఉంటుంది, పిల్లలను తీసుకొచ్చి తీసుకుపోయేటోళ్ళకి చూస్తారు. రూల్స్ అంటే రూల్సే. అంతెందుకు, నీళ్ల కోసం ఎవరన్నా వచ్చినా నెత్తికి షిప్ప తప్పకుండా ఉండాల్సిందే. బుడ్డ పోరలకు బండ్లు ఇచ్చిందనుకో, పోరానికి క్లాస్ బీక్తారు, మమ్మీ డాడీలను ఓ మల కరుచుకుంటారు. అంటే పోలీసు వాళ్ళు రోడ్ల మీద నిలబడి వచ్చి పోయేటోళ్లకు చలాన్లు రాసుడు కాదు, మోదాలు మనం కరెక్ట్గా ఉండాలి అని గీ రూల్ పెట్టిండు ఎస్పీ ఇక్బాల్ సారు. మంచిదే కదా. ఇవి అలాంటి ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతో రేపు మళ్ళా కలుస్తా. టడా.